తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన దమ్మాయిగూడకు చెందిన చిన్నారి ఇందు మృతి మిస్టరీ వేడింది. ఈ నెల 15న స్కూలుకు వెళ్లి కనిపించకుండా పోయింది ఇందు. ఇందు కుటుంబ సభ్యులు ఇందు మృతిపై చాలా అనుమానాలు వ్యక్తం చేశారు, ఆందోళన కూడా నిర్వహించారు. కేసు మిస్టరీని త్వరగా ఛేదించాలని పోలీసు అధికారులు 10 బృందాల్ని ఏర్పాటు చేశారు. శాస్త్రీయ ఆధారాలతో కేసును 5 రోజుల్లోనే ఛేదించారు. బాలిక ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందినట్లు పోలీసులు నిర్ధారించారు. ఇందు మృతిపై ఎలాంటి డౌట్స్ లేవని పోస్టుమార్టం రిపోర్టులో వైద్యులు వెల్లడించినట్లు తెలిపారు. ప్రమాదవశాత్తు చెరువులో జారిపడడంతో ఊపిరితిత్తుల్లోకి నీరు చేరినట్టు పోస్టుమార్టం రిపోర్టుతో వెల్లడైందని పోలీసులు తెలిపారు. ఈ నెల 15న స్కూలుకు వెళ్లి అదృష్టమైన బాలిక ఆ మరునాడు దమ్మాయిగూడ చెరువులో మృతదేహంగా కనిపించడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. 15న ఉదయం ఇందు వాళ్ల నాన్న ఇందును దమ్మాయిగూడలోని గవర్నమెంట్ స్కూల్ దగ్గర వదిలిపెట్టాడు. అయితే స్కూలుకు వెళ్లిన కాసేపటికే ఇందు బయటకొచ్చేసింది. ఇందు ఒక్కతే నడిచి వెళ్తున్న దృశ్యాలు అక్కడి సీసీటీవీ ఫుటేజ్ లో కూడా రికార్డయ్యాయి. ఇందు క్లాస్ లో అటెండెన్స్ తీసుకుంటున్న టీచర్ ఇందు రాలేదా అని అడిగారు. ఇందు ఫ్రెండ్స్ వచ్చి బ్యాగ్ పెట్టి బయటకు వెళ్ళిందని చెప్పడంతో వెంటనే బాలిక తల్లిదండ్రులకు సమాచారమిచ్చారు. ఇందు తల్లిదండ్రులు పోలీసులకు కంప్లైంట్ చేశారు. గురువారం పొద్దున తప్పిపోయిన ఇందు కోసం కుటుంబ సభ్యులు, పోలీసులు చుట్టుపక్కల మొత్తం వెతికారు. సాయంత్రమైన పాప ఆచూకీ దొరక్కపోయేసరికి ఏమైందా అని భయపడ్డారు తల్లిదండ్రులు. రాత్రి 7:30 గంటల ప్రాంతంలో డాగ్ స్క్వాడ్తో పోలీసులు గాలింపు చేపట్టగా ఇందు చదువుతున్న స్కూల్ దగ్గర నుంచి దమ్మాయిగూడ చెరువు సైడ్ కి డాగ్ స్క్వాడ్ వెళ్లాయి. సీసీ ఫుటేజ్ లో 9:23 సమయంలో స్కూల్ దగ్గర నుంచి బాలిక ఒంటరిగా వెళ్తున్నట్లు ఉంది. ఈ నేపథ్యంలో పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు జరిపి 5 రోజుల్లోనే కేసు మిస్టరీని ఛేదించారు. పాప ప్రమాదవశాత్తు మృతి చెందినట్లు గుర్తించారు.